శంకరుడు అనుకున్న ఎట్లా భార్య పార్వతే తెలుసుకోరని కన్నలు కన్నలు ఆడపిల్ల మాడ మొక్కసేన పిచ్చల వేసాడు నీ పిల్లమ్మప్పు సల్లారి ఏదో తీయేసరికి తోలోనే తొట్టవుతున్నా ఎవరండి ఎవరు ఎవరు నేనే నేనే అంటే నీ భర్త నచ్చింది కూడా వచ్చిండు నేనే అన్నాడు నేనే అంటున్నా మొగలి శోభ దేవత కాఫీ పెట్టుకునే వారి కాఫీ నేను చేతులు పెడితే కాఫీ లాగినాక కమ్మగా ఉన్నది కాని నీ మోడు కరెంట్ బిల్లు కట్టలేడా నిన్న కూడా వచ్చిండు నేనే అంటే ఈ కూడా మోరు సోపది కావచ్చా దానికి బూస్ట్ పెట్టకపోయి నేనైతే బూస్ట్ అయినాక బూస్ట్ మంచిగా ఉన్నది కానీ నువ్వు డిష్ బిల్లు కట్టలేడా డిష్ మబ్బులు కూడా వచ్చింది మళ్ళీ నేనే అరవట్టే సోపదే కావచ్చు చాయ్ పెట్టుకుపోయి వాళ్ళు చేతులు పెట్టినాక ఆడు సల్లంగా చాయ్ తాగిండు నీ మోడు నల్ల బిల్లు కట్టలేడా నల్ల మీకోనే పోయిండు గురు గుడు ఇక్కపోయినాక నువ్వేం ఇక్కపోని వచ్చినవరా పట్టలు తాగకూడక ఎవరయ్యా ఎవరు నేనా నీ భర్త నచ్చింది నాకు పడితేడ మన పడ్డది పడుతూ నా పడతా నాకు పడతలు లేక నాకు ఇస్తాను కూడా కాసేపు పట్టి ఫ్రెంట్ ఆరు భర్తలు ఉన్నాయి ఈ ఆరు పడతల్లా ఏ పడత అనుకుంది ఆ పడుతూ నా పడితే నాకు ముగ్రమేడ మనము నా ముగ్రము నాకు ముగ్గురాలు లేకపోతే అత్తమామ కట్టించే ఇంట్లో 66 ముగ్గురాలు ఉన్నాయి రా ముగ్రము నా ముగ్రము 66 ముగ్గురాలు నేను ఏ ముగ్రం అనుకుందినే ఓ నిన్ననేమో కావాలి డంగళ్ళ కోది నాలుగు ముట్ట శవ దొరికింది ఆ ముట్ట శవ నిండిపోయి పురుషులు పెట్టుకుందా ఆ పురుషులు నిన్ను ఏ పురుషు అనుకుందిరా అయ్యో అయ్యా దాదాపు 25 ఎకరాలు కవర్లు తీసుకొని అన్నా ఇళ్ళ పత్తి అంతా పెట్టుకుంటున్నా చేతి ముట్టమో కాలు ముట్టమో పత్తి పెరిగింది పత్తితో పాటే గడ్డి పెరిగింది గడ్డితో పాటే పత్తి పెరిగింది ఈ గడ్డి అమ్మని కృష్ణాని వాడని పిలిచినా తాడవారిని పిలిచినా కానీ ఒక్కనా అక్క రాలేదు ఒక్కనా సంతకపోతే రాకపోతే నీ కోసం ఎక్కున్నారా నాయ్యా గడ్డి అమ్మా
నా పత్తి మీద ఏదో గట్టిగా రారా నీకు నాదినే ఏరుకున్ననే అమ్మ నేను 25 ఎకరాల పత్తి ఏ రంగ పావు క్వింటల్ పత్తి ఈ పత్త నూకుడు పోలు తీసి ఇంగ్లీష్ తెలియదు కదా ఆ పోలు తీసి పైన చెడు పోరు ఎత్తే ఓపిల నీళ్ళు చూసి నల్లగుంది నాకు తన్న చెడు పోరు ఎత్తే నీ రిత్రిత్తులనే మొత్తమే ముట్టాడు ఆ చెడు మీరు ఎవరు కూడా తెలుసుకున్న చెడుకు పోరు ఎత్తే పిల్లని ఎప్పుడైనా తెల్లని ఉంటే నీ పత్తి నేను ఉంటుందా అని నా 25 కిలోల పత్తికి ఆ 25 రూపాయల లారీలో తెచ్చిండు లారీలో కూడా పత్తి వేసుకున్నా నేనెక్కినా డ్రైవర్ ఎక్కిండు లారీ పోతుంది మేము పోతున్నాం లారీ పోతుంది మేము పోతున్నాం చేసుకుని కానీ కట్టుకున్నది నా కరెంట్ అది వాళ్ళ కరెంట్ ఎక్సాక్ 20 కిలోల పత్తికి 75 వేల రూపాయలు ఇచ్చిండే 75 రూపాయలు ముందు లారచిన మామగారు ఇంటికి పోయింది లేదు నేను దేవునిపల్లికి వెళ్ళి రాగా సింగపురం చెరువు కట్టలీకి రాగా నీకు కామట్లే మల్లెపూలు తెస్తాం అనుకున్నా మల్లెపూలు తెస్తే మన ప్రేమ మాడిపోతుంది గులాబీ పువ్వు తెస్తే మన ప్రేమ బుద్ధిది అవుతుంది కట్ట మీదకి రాగా ఇది లొట్ట పీస్ మన వరం చేత పుట్టిన మడలరా సీతల దేవి ఉన్నారా మనం పుట్టించి భూలోకనారం దేవలోకంలోకి వెళ్ళి భూలోకనారం తోలేసి నీకు తెలియగా ఇప్పుడు ఇక చెప్పే టైం వచ్చింది ఇగో నువ్వేమనుకోకు మరి ఇగో నీకు తెలియకుండా మాడేల రాజుకు జై బావా సీతారాదేవికి జై బావా అన్న సప్పు నచ్చి నచ్చింది నేనత్తే నేను ఆయన మాలిగా నాది ఎట్లయినా బూడి పిర్రలు బుడ్డకు ఎత్తే పురుషే పీకే తోడి ఎండగొడ్డ కలగల ఆనత్తే బోల ఇక అలా భక్తి చూద్దామని అలా గుషం కట్టుకెళ్ళి అటు ఇటు అటు ఇటు తిరిగిన సీతారాదేవి రాలేదు కానీ మాడేల రాజు వచ్చాడు.